लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। प्रसीद ब्रह्मदेव ओम ब्रह्मदेव प्रसन्न प्रसन्न प्रसीद प्रसीद ब्रह्मदेव ओम ब्रह्मदेव प्रसन्न प्रसन्न नमो विश्वाय च नमो विश्वाय च वामनाय च वामनाय च नमो बृहते च नमो बृहते च वर्षीयस्वाहा वर्षीयस्वाहा नमो वृद्धाय च नमो वृद्धाय च सर्वधे च सर्वधे च नमो अग्राय च नमो अग्राय च प्रथमाय च स्वाहा प्रथमाय च स्वाहा नमो संभवे च नमो संभवे च मयो भवे च मयो भवे च नमः शंकराय च नमः शंकराय च मयस्कराय च मयस्कराय च नमः शिवाय च नमः शिवाय च शिवतराय च स्वाहा शिवतराय च स्वाहा ప్రణామాలు చిరంజీవ. కుమారావిభీషణ, నువ్వు పూర్ణస్థాయిలో నా యొక్క స్థానాన్ని స్వీకరించావు. ఓ గురువుగా ఒక బ్రాహ్మణ శిష్యుని రూపంలో మీ ధర్మసాధన పట్ల మేము ప్రసన్నులమయ్యాం. మేము నిన్ను ఆశీర్వదిస్తున్నాం. ఒక రాక్షసమాత గర్భంలో నీవు ఉద్భవించినప్పటికీ నీ పవిత్ర నామం ధర్మాత్ముడైన నామంతో వర్ధిల్లుతుంది. ధన్యుణ్ణి. తమరు నాకు పితా గురుదేవులు కూడా. ఈ విధంగానూ ఆశీర్వదించండి, నేను తమ సంకల్పాలకు అనుగుణంగా కొనసాగాలని. నీ మనోవంచ ఫలించుగాక. నీ మనోవంచల ఉండని విభీషణ, నీ మాత మనోవంచ ఫలించాలి. ఆజ్ఞాపించు మాత. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పితా మరియు మాత ఇద్దరూ నాకు పూజనీయులు. సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసిన మీ అగ్రజుడు రావణుడు వరాలను పొందలేదు. మీ పితృదేవునితో ధర్మసాధన చేస్తున్నా నీకీ విషయం బొత్తిగా స్ఫురించలేదా? స్ఫురించిందమ్మా, అయినప్పటికీ క్షమించండి. మా ఇద్దరి మార్గాలు ఒకటి కావు. మార్గాలు వేరు కావచ్చు, మీ మాతాపితలు ఒకరే కదా. నిజానికి మాతస్థానం పితకన్నా పెద్దదంటారు, ఎందుకంటే ఆమె సంతానం కోసం ఎక్కువగా కష్టపడుతుంది. విభీషణుడు అసత్యాన్ని ఎప్పటికీ స్వీకరించలేడు దేవి. అతడు ధర్మ మార్గాన్ని ఎన్నటికీ విడవడు. అంటే మన రావణుడు కుంభకర్ణుడు సుర్పడక అధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నారనా? తమరికి సదా వాళ్ళంటే ఎందుకో ఉపేక్ష. విభీషణుడంటేనే మీకిష్టం, ఆ మాట మర్చిపోకండి. ఈ విభీషణుడిని నేను మర్చిపోతున్నానా? ఆవేశపడకు మాత, ఆజ్ఞాపించు. నేనేం చెయ్యాలో మీరు చెప్పినట్టుగానే ధర్మపాలన చేస్తాను. నువ్వు రావణుడి వద్దకు వెళ్ళు. మీ అన్నయ్య తపస్సు సఫలమయ్యే వరకు అతనికి తోడుగా ఉండు. మీ తండ్రి గారి నుంచి సంప్రాప్తించిన సిద్ధుణ్ణి మీ అన్న రావణుడి కోసం ప్రయోగించు. వెళ్ళు. మీ ఆజ్ఞ మాత. విభీషణ, మేము ఈ ఆశ్రమ ఉత్తరాధికారిగా నిన్ను నియమించాం, అది మర్చిపోకు. పితృదేవ, రావణుడి తపస్సు పరిపూర్ణం కానంత వరకు ఈ ఆశ్రమానికి అధిష్టాత తమరే. విభీషణుడు పుత్రధర్మాన్ని పాటించేలా చేయండి. ధన్యుడివి కుమార, ధన్యుడివి. మేమెంతో సంతోషిస్తున్నాం నువ్వు నీ తల్లి ఆజ్ఞను శిరసావహిస్తున్నావు. జయముగ్గాక. వెళ్ళిరా పుత్ర, వెళ్ళిరా. ఓం
ఓం బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్నదేవ ప్రసన్న ప్రసన్న బ్రహ్మదేవ ప్రసీద బ్రహ్మదేవ ప్రసీద బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ప్రసీద ప్రసీద బ్రహ్మదేవ ప్రసీద బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ప్రసీద ప్రసీద బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ఓం బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ప్రసీద ప్రసీద బ్రహ్మదేవ బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ప్రసీద ప్రసీద బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ప్రసీద ప్రసీద బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ప్రసీద ప్రసీద బ్రహ్మదేవ ఓం బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న ఏమిటిది నారాయణ 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 వానర మహారాజు కేసరి గారు ఎక్కడా కనిపించడం లేదే కానీ తమరెవరు మునివర్యా అరే మునివర్యా తమరా ప్రణామాలు మీకు శుభం కలగాలి దేవి పుంజికస్థల కాదు కాదు వానర మహారాణి దేవి అంజనా మీరందరూ వెళ్ళండి దేవర్షి ధన్యులయ్యా మేం తమరు మా మందిరాన్ని పావనం గావించారు వానర మహారాజు కేసరి గారు ఎక్కడా కనిపించడం లేదే దేవర్షి వారికి రాజకార్యాలకు సమయం చాలటం లేదు బాగా సెలవిచ్చారు దేవి మేం విన్నాం వారు తమ సామ్రాజ్య భాగాన్ని సముద్రం దాకా విస్తరించారటగా దేవర్షి ఈ విషయం నాకు తెలీదు పతిదేవుని గురించి నాకు తెలిసిందేమిటంటే ఈ మధ్య ఆయనకి తమ వద్ద ఉండేందుకు సమయం సరిపోవటం లేదు ఇదేమంత బాగోలేదు దేవి అన్నట్లు దేవి మేం బహుదినాలుగా తమరి నుంచి ఓ మహత్వపూర్ణమైన మాటను వినాలని ఎదురుచూస్తున్నాం ఆ విషయం ఏమిటంటే కాని ఏమిటి దేవర్షి దేవి తమకు గుర్తుందా పూర్వజన్మనందు పరమేశ్వరుడు తమకు ఎలాంటి వరమిచ్చాడో దేవర్షి పూర్వజన్మ గురించి నాకేమాత్రం జ్ఞాపకం లేదు తమరే చెప్పకూడదు ఏమని వరమిచ్చారో నాకు నారాయణ నారాయణ ఆ వరాన్ని పొందినప్పుడు తమరు ఒంటరిగా లేరు దేవి తమరి పతిదేవుడు మహారాజు కేసరి కూడా తమతో పాటు ఉన్నారు కదా తెలపండి దేవర్షి అదెలాంటి వరప్రసాదం అది తమరు ఎలాంటి మహాపుత్రుడికి మాతవుతారంటే అతను రుద్రుని యొక్క 11వ అవతారం అవుతాడు అలాంటి అద్భుతమైన బాలకుడు లోకంలోనే జన్మించలేదు అటుపై జన్మించబోడు తమరు సత్యమే చెబుతున్నారా దేవర్షి నేను సత్యమైన నారాయణ భక్తుని దేవి ఒక్క మాట చెప్పానంటే దానికి తిరిగే ఉండదు సుమా అయినప్పటికీ ఆ బాలకుడు తమకు సరళంగా సంప్రాప్తుడు కాడు అతని కోసం మీరు కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది కఠోర తపస్సా అర్థం కావట్లేదు దేవర్షి తమరు ఈ మందిర భోగాల్ని త్యాగం చేసి వనంలో కఠోర పరిస్థితుల్లో శివునికై తపస్సు చేయాల్సి ఉంటుంది శివునికై తపస్సా శివునికై తపస్సు దేవర్షి మా వివాహం జరిగి చాలా సంవత్సరాలైంది ఈనాటి వరకు నాకు కడుపు పండలేదు మీకేమైనా తెలుసా నా దిగులుకు ఏకైక కారణం ఇదొక్కటేనని తెలుసు దేవి ఈ సమస్యకు సమాధానాన్ని కనుగొనాలనే కదా మేము ఇక్కడికి విచ్చేశాం దేవి ఆ మహాత్ముడి యొక్క ఆగమనం
కేవలం తమరికి తపస్సు వలన మాత్రమే సంభవం. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతుంది దేవి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దు దేవి. ఓం నమః శివాయ. 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 అంజనా, మహారాణి అంజనా, మహారాణి ఎక్కడికి వెళ్లారు? మహారాజా, మహారాణి అంజనా గారు ఉదయం నుంచి కనిపించడం లేదు ప్రభు. మందిరంలో లేరా? మరి ఎక్కడున్నారు? మేం కూడా ఆవిడ కోసం నాలుగు దిక్కులు వెతికాం, కానీ ఆవిడ కనిపించలేదు ప్రభు. ఏమిటి మీరిద్దరూ మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు? మహారాణి ఇక్కడ లేకపోతే ఎక్కడున్నారు? మహారాజులకు జయం. మహారాజా, అంజనా మహారాణి గారు మందిరంలో లేరని మాకు తెలిసి తెలియగాని మేం నాలుగు వైపులా గాలించాం. ఫలితం ఆవిడ జాడ మీకు ఎక్కడా కనిపించలేదు. ఇదే కథ నువ్వు చెప్పే కథనం? ఏ నదిలోనో పడి సావండి మీరు. వానరాజు మహారాణి మందిరం నుంచి అదృశ్యమైపోతే ఏ ఒక్కరికి తెలియదట. ఈ అనర్థాన్ని ఎలా స్వీకరించగలం మేము? మేమే స్వయంగా ఆవిడ జాడ తెలుసుకుంటాం. మహారాణి అంజనా, 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 అంజనా! మా ఆరాధ్యదేవులు విష్ణుమూర్తికి ప్రణామాలు. విష్ణువు ప్రణామాలు స్వీకరించండి విశ్వేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆ అంజనాదేవి పిలుపును విన్నారా ప్రభు? ఈమె కోసమే మనమిక్కడ ఒకరితో పాటు మరొకరం ప్రత్యక్షమయ్యాం. దేనికోసం మనం యుగయుగాలుగా ఎదురుచూస్తున్నామో ఆ సమయం అరుదించింది ప్రభు. తమరి రాబోయే అవతారంలో తమరి చరణాల్ని సేవించుకునేందుకు మా 11వ రుద్రావతారానికి కాబోయే మాత అంజనాదేవి ప్రార్థనను మీరు విన్నారు కదా. 11వ రుద్రావతారంగా మీరు అవతరించాలన్న సంకల్పమే ఇక్కడికి నన్ను రప్పించింది ఈశ్వర. శుభ సమయం ఆసన్నమైంది, మరింకా జాప్యం వద్దు. వెళ్ళండి ప్రభు, వెళ్ళి అంజన ఉద్విగ్న మనస్సుకు శాంతిని ప్రసాదించండి. ఆమెకు వరాన్ని ఇవ్వండి. ఆమెకు జన్మించబోయే మహాబలవంతుడైన పుత్రుడు, భక్తుల్లో వీరుల్లో శిరోమణి, 11వ రుద్రావతారం శీఘ్రంగా అవతరించాలని తమరు ఆశీర్వదించండి. ఈ కర్తవ్యం తమరిదే కదా ఈశ్వర. అందుకే ఆమె ఓం నమశివాయ అని జపిస్తూ తమరినే ఆరాధిస్తుంది. మాకా విషయం తెలుసు. పూర్వజన్మలో వానర రూపాలలో మమ్ములను ఆరాధించిన పుంజక స్థల మరియు కేసరిలకు వారి పుత్రునిగా జన్మిస్తానని నేను వరాన్ని ప్రసాదించాను ప్రభు. ఒకే వరాన్ని మరోసారి ఎలా ప్రసాదించమంటారు? ఇదెక్కడ చిక్కుముడి ఈశ్వర,
ఆమె ఆరాధించేది మిమ్మల్ని. దర్శనం వరాలు ఇవ్వాల్సింది మేమా? ఇదెలా సంభవం? సర్వశక్తిమంతుడైన ఈశ్వరుని పట్ల ఇది అవహేళన కాదా? తామే మరో తరుణోపాయం ఏదైనా ఆలోచించండి ప్రభు. తమ ఆజ్ఞ ప్రభు. మేమిప్పుడే కైలాసానికి వెళ్ళి అక్కడ ఎదురుచూస్తున్న వాయుదేవుని మా యొక్క ప్రతినిధిగా పంపించి ఆయన ద్వారా అంజనాదేవి తపస్సు ఫలించేలాగా మేము ఏర్పాటు చేస్తాం. ఇక మన ఇద్దరి కలయిక తమరి రాబోయే అవతారంలోనే. ప్రణామాలు ప్రభు. ప్రణామం. ప్రణామాలు అంజనాదేవి. తమరు తమరెవరు? మాకు పుత్రుడు సంప్రాప్తించాలని భగవంతుడైన శివుని ఆరాధిస్తున్నాను. మేము వాయుదేవులం. భగవంతుడైన శివునికి ప్రతినిధి రూపంలో తమరి సేవార్థమై విచ్చేసాం అంజనాదేవి. నేను స్వయంగా ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలనుకున్నాను వాయుదేవ. వారే నా మనోవాంఛను నెరవేర్చగలరు. దేవి, కైలాసపతి శివుడు తమరి తపస్సుకు ప్రసన్నులై పుత్రుని రూపంలో తమకు జనించే వరాన్ని పూర్వజన్మలోనే ప్రసాదించారు. మేమిక్కడికి శివాజ్ఞ ప్రకారం ఆ వరాన్ని బలోపేతం చేసేందుకని ఇలా విచ్చేశాం. కావచ్చు, కానీ మీ మాటలపై నేను ఆధారపడలేను కదా వాయుదేవ. పరమేశ్వరుడైన శివుడు స్వయంగా మాతృత్వ వరాన్ని అనుగ్రహించేంతవరకు నేనిక్కడే తపస్సు కొనసాగిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే వాయుదేవ. మీరు ఎలా కావాలంటే అలా చేయండి దేవి. మేం మీ యొక్క ఈ సందేశాన్ని పరమేశ్వరునికి అందజేస్తాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాయుదేవ, తమరు అంజనాదేవి వద్దకు వెళ్ళి మా సందేశాన్ని అందించారా? తమరి ఆజ్ఞానుసారం అంజనాదేవికి తమరి వరదాన సందేశాన్ని చేరవేశాను. కానీ భోళాశంకర ఎప్పటి వరకు తమరు స్వయంగా ప్రత్యక్షమై ఆమెకు పుత్రప్రాప్తి వరదానాన్ని ఇవ్వరో అప్పటి వరకు ఆమె తపస్సుని విడవరు. ఇది ఆమె దృఢ నిశ్చయం. మా యొక్క 11వ రుద్రావతారానికి కాబోయే మాతకి అలాంటి నిర్ణయం సహజమే వాయుదేవ. ఏ కార్యార్థులై మీరు కైలాసంలో ఉంటున్నారో అదింకా పూర్తి కాలేదు. ఎప్పటిదాకా ఆ కార్యం సంపూర్ణం కాదో అప్పటి వరకు మీరు మాకోసం ఇక్కడే వేచి ఉండండి.